విజయవాడ నగరంలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీకు తెలుసా? ఈ కాలనీ ఎప్పుడు ఏర్పడింది, ఇక్కడ ఎవరెవరు నివాసం ఉండేవాళ్ళో స్థానికుల మాటల్లో విందాం. నా పేరు శాంతమ్మ. ఎక్కడికి వచ్చి నేను చాలా కాలం అయింది. నేను వచ్చేసరికి ఈ కాలనీ ఉంది. అప్పటికి చాలా బేభత్సంగా ఉండేది. ఈ వర్షాలకి గట్ట పాములు, గిర్లు, తేళ్ళు అట్లా ఉండేవి. వాటికి అర్థాయించి మట్టి గట్ట తోలించుకొని పేదలు లేనోళ్ళు అవి అట్లా కట్టుకున్నారు. తన కాలనీలో అప్పుడు అదే ఒకప్పుడు ఎక్కడో ఇతర దేశాల నుంచి వస్తారు వికలాంగులు, వాళ్ళకి అని చెప్పేసి కట్టారు అని అనుకున్నారు. వాళ్ళు రాపాటంతో అది పాడుబడిపోయినట్టుగా ఉందని ఈ పేదవాళ్ళు గూడు లేనోళ్ళు వాళ్ళు అమర్చుకున్నారు. పాకిస్తాన్ కాలనీపై వివిధ రకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగమణి, పాకిస్తాన్ కాలనీ బట్టల కొట్ల కోసం కట్టారు. 50 సంవత్సరాలు కట్టి కట్టారు. బట్టల కొట్లు కట్టారు కానీ బట్టల కొట్లు కానీ ఎవరు రాలా, రాకపోతే ఇల్లు లేని వాళ్ళందరూ వచ్చి ఉంటున్నారు. ఇంట్లోకి వచ్చారు, ఎవరి కాళ్ళు వచ్చి ఉన్నారు. ఉండి కొంతమంది ఉన్నారు, కొంతమంది అమ్మేసుకుని కూడా వెళ్ళిపోయారు. ఉత్తి నుండి అది జరిగింది. పాకిస్తాన్ కాలనీ గతంలో ఆక్రమణలకు గురైనట్లు స్థానికులు చెప్తున్నారు. పేరు మరియమ్మ. పాకిస్తాన్ కాలనీ 4 సంవత్సరాలు 30 సంవత్సరాలు కట్టి బట్టల కొట్టాలు కానీ కట్టారు. పాకిస్తాన్ ఇందిరాగాంధీ అన్నప్పుడు కట్టారు. మరి ఇప్పుడు 8 సంవత్సరాలకి వాళ్ళు కాదని కొన్నారు. కాదనుకొని ఏం చేశారు, వెళ్ళిపోయారు. వరదలు వచ్చినప్పుడు జ్వరపడ్డారు జనాలు. అప్పటి నుంచి పట్టాలు రాలా, పట్టాలు రాలా ఏం రాలే. మన కాగితాలు చూసుకున్నాం పట్టాలకి, ఆ పట్టాలు పెట్టుకుంటే రాలా.